మమ్మీ రోజు బిగ్ బాస్ చూసినావా? చూసిన. ఏం జరిగింది? ఇద్దరు అయితే చీఫ్ లాగా అయితే ఉన్నారు. ఫస్ట్ అయితే నిఖిల్ ఉండు, సెకండ్ అయితే ఇప్పుడు మళ్ళీ నవీన్ అయితే ఉండు. ఇప్పుడు ఇద్దరు చీఫ్ లు అయిపోయిండ్రు. వాళ్ళైతే క్లయింట్స్ గురించి ఎవరినైతే తీసుకోవాలంటే, నాగార్జున సార్ ఏమన్నాడు, ఇంటి సభ్యులు అయితే ఎవరికి ఇష్టం ఉన్న క్లయింట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తారంటే, నిఖిల్ టీమ్ లనైతే మన విష్ణుప్రియ, శేఖర్ బాషా, సీత, సోనియా, పృథ్వీరాజ్, నైనికనైతే వెళ్ళిండ్రు. మన అభినవీన్ టీంలనేమో మణికాంత్, నబీల్, ఆదిత్య, ప్రేరణ, యష్మి వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళ టీం పేరైతే, నిఖిల్ టీం పేరేమో శక్తి పెట్టిండ్రు, అభినవీన్ టీం పేరేమో కాంతారాన్ పెట్టిండ్రు. ఇదైతే అయ్యింది. ఇంకా తర్వాత కొద్ది గేమ్ పెట్టిండ్రు. ఆ గేమ్లనైతే ఎవరైతే విన్ అయినారంటే శక్తి టీం వాళ్ళైతే విన్ అయినారు. ప్రైజ్ మనీ అయితే ఇప్పుడైతే వాళ్ళు గెలుచుకున్నది 5,60,000 అయితే ప్రైజ్ మనీ అయితే గెలుచుకున్నారు. ఇంకా తర్వాత ఇంకా ఎలిమినేషన్ అయితే ఉంది. ఎవరైతే సేఫ్ అయ్యారంటే పృథ్వీరాజ్ సేఫ్ అయ్యారు, సోనియా, మణికంఠ, ఇంకా యష్మి, ఇంకా నైనిక వీళ్ళైతే సేఫ్ అయ్యారు. ఇంకా ఆదిత్య, ఇంకా శేఖర్ బాష వీళ్ళైతే ఇద్దరైతే ఉన్నారు. ఇంకా నాగార్జున సార్ అయితే ఏమన్నాడంటే, మీ ఇంటి సభ్యులు ఎవరినైతే ఇంట్లో ఉంచుతారో వాళ్లకు పూలదండ వేయండి, ఎవరినైతే ఇంట్లోండి వెళ్ళిపో పంపిస్తారో వాళ్ళకైతే వేయకండి అన్నట్టు చెప్తే, ఇంకా ఇంటి సభ్యులు హోల్ మొత్తం ఇంటి సభ్యులంతా ఆదిత్యకి అయితే సపోర్ట్ చేసి ఆయననైతే ఇంట్లో ఉంచుండ్రు. ఇక శేఖర్ బాషనైతే ఈ రోజు ఈ వీక్ ఎలిమినేషన్ అయితే అయ్యిండు. ఇంకా నాగార్జున సార్ దగ్గరికి అయితే వెళ్ళిండు శేఖర్ బాష. ఇంకా ఆయననైతే ఫేక్ ఎవరు రియల్ ఎవరు అని ఒకటైతే ఇచ్చిండు టాస్క్ ఆయనకు. ఇంకా ఫేక్ అయితే ఎవరెవరినైతే పెట్టిండంటే, మన సోనియన్ ఫేక్ పెట్టిండు, మణికంఠ అని, ఆదిత్య అయితే ఫేక్ అని పెట్టిండ్రు. రియల్ ఏమో సీత అని పెట్టిండ్రు, విష్ణుప్రియని, ఇంకా ప్రేరణ అయితే రియల్ అయిన పెట్టిండు. ఇది జరిగింది ఈ వీక్ లో. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. రేపైతే ఎలిమినేషన్ టైము, నామినేషన్స్ ఉంటాయి రేపైతే, సూపర్ ఉంటుంది. ఇంకా చాలా మట్టుకైతే కొద్దిగా ప్రోమోలో చూపెట్టిండ్రు, కొద్దిగా బొమ్మిడి చేపలతోనే వేసుకుంటున్నారు నామినేషన్స్. అది ఎట్లుంటో తెలియదు, రేపైతే చూద్దామంత. బాయ్, గుడ్ నైట్.